హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ సాయి బ్లాగ్స్ ఈరోజు మా బాబు చెన్నై నుంచి వచ్చాడండి వాడికి టిఫిన్ ఉప్మా పెసరెట్ వేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఒక గ్లాసు పెసలు తీసుకోవాలండి దానిలో రెండు లేదా మూడు స్పూన్లు బియ్యం వేసుకొని రాత్రి అంతా నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఆ తర్వాత రోజు పెసలు శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఆ జార్లో పెసలతో పాటు మనకి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు సాల్ట్ అన్నీ వేసి మనం ఇట్లా గట్టిగా కొంచెం మిక్సీ వేసుకోవాలి అంటే మరీ గట్టిగా కాదు కొంచెం వాటర్ వేసుకొని మనం కొంచెం పలుసుగా మిక్సీ వేసుకోవాలండి ఇది ఇట్లా మిక్సీ వేసుకోవాలి తర్వాత పిండి పక్కన పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు గింజలు కరివేపాకు అన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్నట్లయితే కొంచెం ఇలా మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ వేసుకున్నా కానీ గబగబా తిప్పేయాలండి లేదా ఉండలు కట్టేస్తాయి ఇలా ఉండలు లేకుండా గబగబాకి తిప్పేసినట్టు ఉండలు కట్టదు కాబట్టి మనకి ఇది అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని అది ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకోవాలండి అలా పిండి వేసుకున్న తర్వాత నిదానంగా కొంచెం రౌండ్ తిప్పకుండా అంటే దోశ ఇది కరెక్ట్గానే వస్తుంది మనకు దోశ లాగానే వస్తుంది ఇది కూడా ఇలా రౌండ్గా కొంచెం పెద్దగా పెనమైతే పెద్దగా వస్తుంది కాబట్టి కొంచెం పెద్దగా వేసుకోండి ఇలా దోశ వేసుకున్నట్లయితే దోశ రెడీ అవుతుంది కదా తర్వాత మనం ఉప్మా వేసుకోవాలి కొంచెం ఉప్మా వేసుకొని ఆ ఉప్మాను కూడా మనం కొంచెం అట్టంతా కొంచెం ఒక అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మనకి ఎర్రగా కాలనివ్వాలండి దోశ ఇది ఒక సైడ్ తిప్పుకుంటే సరిపోద్ది సెకండ్ రెండో వైపు అవసరం లేదు ఇలా ఒకవైపు తిప్పుకుంటే ఎర్రగా కాలుతుంది కదా ఇలా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్మా ఉట్టి ఉప్మా వేసి చూపించాను కదా ఉప్మాతో పాటు క్యారెట్ తురుము కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి ఇట్లా దోశ వేసేసుకొని ఉప్మా వేసేసుకొని తర్వాత కొత్తిమీర తురుము కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఎర్రగా కాలినట్టయితే ఇట్లా దోశ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇట్లా చట్నీతో నచ్చుకోదండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay, bye. Thank you.